మనము ఈ యొక్క యోగ విద్యను మొట్టమొదటి స్టెప్ లో తేలికపాటి యోగ విద్యను మనము అభ్యాసం చేద్దాం. ప్రవేశం, దీక్షను స్వీకరించడం, ఇది ఆంతరంగికమైనటువంటి ప్రక్రియ. ఈ ఆంతరంగికమైన ప్రక్రియను మనం స్వీకరించి తేలికపాటిగా దాన్ని స్వీకరించి క్రమక్రమముగా అత్యున్నతమైనటువంటి స్థితికి దాన్ని మనం తీసుకువెళ్తాం. దానికి కావలసింది నేను ఈ యోగ భూమిలో పుట్టినందుకు, నేను ఇంతటి ఋషి సంస్కృతి ఉన్నటువంటి సంస్కృతిలో పుట్టినందుకు, నేను యోగిగా మారాలి అనే ఒక దృఢమైనటువంటి ఆ సంకల్పం మీకు కావాలంటే, యోగిగా మారటం అంటే మీరు మీ జీవాన్ని శక్తివంతం చేసుకోవటం. యోగిగా మారటము అనంటే మీరు ప్రస్తుతము అనుభవిస్తున్న జీవిత అనుభవాన్ని మరింత ఉన్నతంగా మార్చుకోవటం. మీరు ప్రస్తుతం ఏదైతే మనసుని స్థిమితంగా ఉంటే బాగుండు అని కోరుకుంటున్నారో ఆ స్థిమితత్వము యొక్క అంచులకి వెళ్ళటం. యోగత్వము అంటే ఏదైతే పొందాలని మనము, ఏ ఆనందాన్నైతే అనుభవించాలని మనము ఇన్ని అవస్థలు పడుతున్నామో ఆ యొక్క ఆనందపు అంచులని మనం స్పర్శించటం, దాని యొక్క యోగం యొక్క లక్ష్యం. కాబట్టి ఆ యొక్క స్థితిని నేను అంతరంలో పొందనంత కాలము బాహ్యంగా మనిషికి సుఖము లేదు. యోగత్వములో ఆ పరిపూర్ణ శాంతి పొందనంత కాలము, పరిపూర్ణ ప్రసన్నత పొందనంత కాలము బాహ్యములో సుఖము లేదు. ఆ లోలోతులలో మనలో ఆ ప్రసన్నత ఏర్పడనంత కాలము, ఆ సైలెన్స్ ఏర్పడనంత కాలము ఈ భౌతిక జీవితంలో గందరగోళానికి సమాధానము లేదు. ఇది మన యొక్క ఋషులు నిర్ణయించి పెట్టారు. మన యొక్క జీవితము ఆ విషయాన్ని మనకి తేటతెల్లం చేస్తూనే ఉన్నది. మనము సంతోషంగా మారటానికి ఇప్పటి వరకు చెయ్యని ప్రయత్నాలు లేవు. మనము ఆనందంగా మారటానికి మనం పడని తిప్పలు లేవు, కానీ అవి పరిష్కారాన్ని చూపించటం లేదు. కానీ ఏ మనిషి అయితే అంతిమంగా యోగములో సిద్ధి పొందుతాడో ఆ మనిషి మాత్రం పరిపూర్ణమైనటువంటి శాంతములో, పరిపూర్ణమైనటువంటి స్థితిలో తన యొక్క జీవితాన్ని తను జీవించగలుగుతాడు.